దేవాది దేవునికి వందనాలు. ఈరోజు వాగ్దానం వచ్చేసి నీతి మంతుడు గురించి. నీతి మంతుడు అంటే దేవుని వాక్యంలో అంటాడు, నీతి మంతుడు ఒక్కడను కూడా లేడు అనేసి. కానీ చాలామంది వ్యక్తులను మోషేనే నా ఇల్లంతటిలో కూడా నమ్మకస్తుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు సామెతల గ్రంథము 11వ అధ్యాయము పద్దెనిమిది వచనంలో అంటున్నాడు, నీతిని వెత్తువాడు శాశ్వతమైన బహుమానమునందును. అలాగే 21వ వచనంలో అంటున్నాడు, నీతి మంతుల సంతానం విడిపింపబడును. అలాగే 23వ వచనంలో కూడా అంటున్నాడు, నీతి మంతుల కోరిక ఉత్తమమైనది. ఈరోజు నీతి మంతులుగా తీర్చబడాలి, చెయ్యాలి అంటే మనుషుల వల్ల కాదు, కానీ దేవుని వల్లనే మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకంటే దేవుడు కృపను బట్టి, దేవుడి ధన్యతను బట్టి పాపం నుంచి, శాపం నుంచి, కోపం నుంచి, భయంకరమైన అన్ని కార్యాల నుంచి దేవుడు విడిపించి ఈరోజు నీవు నేను యథార్థవంతులు, నీతిమంతులుగా పిలవబడుతున్నాం, చేస్తున్నాం అంటే ఒక పరిశుద్ధ గ్రంథంలో నుంచి. ఈరోజు పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరైతే పరిశీలన చేస్తారో, పరిశుద్ధమైన గ్రంథాన్ని హృదయంలో భద్రపరుచుకుంటారో, ఆ హృదయం అనే పలక మీద రాసుకుంటారో, వాళ్ళను నీతిమంతులుగా తీర్చబడతారని దేవుని వాక్యం చెలవిస్తుంది. అలాగే సామెతల గ్రంథం 10వ అధ్యాయము 25వ వచనంలో అంటున్నాడు, 24 కింద, నీతి మందులు ఆశించినది వారికి దొరుకును. అమ్మగారు మీకు అన్ని దొరుకుతాయి, మీకు అన్ని ఇస్తాడు దేవుడు, మాకెందుకు ఇవ్వడం లేదు, చేయడం లేదు అంటే మన దగ్గర ఏమి లేదు, నీతి లేదు. నీతిగా ఉండడం నేర్చుకోండి. ఎవరు చెప్పినది వాళ్ళది కాదు, కానీ దేవుడు చెప్పిన మాటకి ఎందుకు మిమ్మల్ని పరిచయం చేశారు, ఎందుకోసం మనందరినీ కలిపారు, యూట్యూబ్ ఛానల్ కానీ, ఫేస్బుక్ ద్వారా కానీ, లేకపోతే మందిరానికి వెళ్ళి దర్శనాలు చేస్తున్న వాళ్ళ కుటుంబాలు కానీ, ఈరోజు ఇంత మంది దైవ సేవకులు, సేవకురాలు ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రయాస పడుతున్నారంటే పాపం నుంచి నీతిలోకి రావాలని ప్రయాస పడుతుండడానికి. అందుకే 10వ అధ్యాయము 2వ వచనంలో అంటున్నాడు, నీతి మరణం నుండి రక్షించును. నీతి ఏం చేస్తుందంట, మరణం నుండి కూడా రక్షిస్తుందంట. ఎలా రక్షిస్తుందంటే మనం మాట్లాడే మాటలు బట్టి, మనం నడిచే పద్ధతిని బట్టి, మనము చెప్పే మాటలను బట్టి ఎన్నో రకాలుగా ఈరోజు అనేక మంది చేత ఈరోజు నీతి మంతులు. అందుకే 10:31వ వచనంలో అంటున్నాడు, నీతి మంతిని నోరు జ్ఞాన ఉపదేశము కలుగును. అలాగే 30వ వచనంలో అంటున్నాడు, నీతి మంతుడు ఎన్నడూ కదిలింపబడడు. ఏమంట, నీతి మంతుడు. అందుకే 12వ అధ్యాయము 3వ వచనంలో అంటున్నాడు, నీతి మంతుల వేరు కదలదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు అనే వేరు నీ హృదయంలో ఉంటుందో, ఎప్పుడైతే ఆ వేరు నుంచి చిగురు వస్తుందో, ఈరోజు నీ ఇంట్లో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని వేదనలు కలిగినా కూడా నీ ఇంట్లో కదిలించబడదు. ఎందుకంటే దేవుని వాక్యం చదివిస్తుంది, నీతి మంతుని వేరు చిగురించును. ఈరోజు అహరోను కల చిగురించినట్లు మన జీవితాలు, మన కుటుంబాలు, మన సంఘాలు దేవుడు నీతిమంతులుగా, యథార్థవంతులుగా ఉండాలని దేవుని ఆశీర్వాదమునికి ఈ వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఈ వాక్యం 30 ఎత్తులు 60 ఎత్తులు 100 ఎత్తులు ఫలించునుగాక. స్తోత్రమైన పరిశుద్ధాత్మదేవ, యేసయ్యానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఈరోజు మా ఎదుట నీతిమంతుని గురించి మాట్లాడిన మాటను బట్టి ఎవరైతే ఈ వాగ్దానం వింటున్నారో వాళ్ళ జీవితాలలోనైనా విడిపించబడండి, సహాయం జరిగించండి, నీతిమంతులుగా, నీతిమంతురాలుగా తీర్చబడేదానికి సహాయం జరిగించమని యేసుక్రీస్తు నామంలో, బలమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.